హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్ ఇవాల్టి వీడియోలో పిన్నెల్లి అరెస్ట్ వార్తను జగన్ కాంగ్రెస్ తో ఎన్డీఏ తో ఆడుతున్న దూబుచులాట గురించి అలాగే టేక్ వన్ మీడియా వ్యూయర్స్ రాసిన కామెంట్ల గురించి చూద్దాం ముందుగా పిన్నెల్లి అరెస్ట్ వార్తను పరిశీలిద్దాం గత ఐదేళ్లలో రాష్ట్రంలో మిగతా అన్ని ప్రాంతాల కంటే అరాచకం ఎక్కువగా జరిగిన ఏరియా పల్నాడు రోడ్డు మీద గొంతులు కోసిన సంఘటనను చూశాం పిన్నెల్లి బ్రదర్స్ ను ప్రశ్నిస్తే అంతే సంగతి అన్నట్లుగా వ్యవహారం నడిచింది చివరకు ఈవీఎంను పగలగొట్టిన ఎన్నికల సిబ్బంది కంప్లైంట్ చేసే సాహసం చేయలేకపోయారు రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారులు విషయం తెలిసినా తెలియనట్లే నటించారు ఈవీఎంను పగలగొట్టిన వీడియో పొరపాటును బయటకొచ్చింది అలా రాకపోయి ఉంటే బాగుండేది ఆ వీడియో అసలు ఎలా బయటకొచ్చిందో విచారిస్తామన్నట్లుగా అధికారులు చెప్పారు ఇంగ్లీష్ పేపర్లు ఈ మాటకు తాటికాయంత హెడ్డింగ్లు పెట్టి మరీ వార్తలు రాశాయి ఈవీఎంను పగలగొడితే ఐదు రోజుల పాటు ఎలక్షన్ కమిషన్ ఎందుకు నిద్రపోయింది అని ప్రశ్నిస్తూ వార్త రాయలేదు కారణం పాటు వాటికి జగన్ ప్రజల సొమ్మును యాడ్ల రూపంలో ధారపోసారు ఎంతసేపు ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రమే పల్నాడులో జరుగుతున్న ఘోరాలను ప్రశ్నించాల్సి వచ్చింది చంద్రబాబు లోకేష్ ఇచ్చిన సపోర్టు జూలకంటి బ్రహ్మారెడ్డి అండగా నిలబడడం వల్ల ప్రజలు పిన్నెల్లి బ్రదర్స్ అరాచకాలను ప్రశ్నించగలిగారు గొంతు కోసినా ఏం చేసినా జై టీడీపీ అంటామని అన్నారు ప్రాణాలు తీస్తారని తెలిసిన ఈవీఎంను పగలగొట్టినందుకు ఒక సామాన్యుడు నిలదీశాడు చివరకు ఈ కేసులో తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు ప్రేమ పొంగుకొచ్చిన ఒక మంత్రి పిన్నెల్లిని కాపాడారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇలాంటి చెత్త పనులు చేస్తుండడం క్షమించరాని విషయం రాహుల్ గాంధీ ముందుగా అరాచక శక్తులకు కుమ్ము కాస్తున్న వారిని దూరం పెట్టాలి మోదీ ఎంత అరాచకం చేసినప్పటికీ పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వంద సీట్ల దగ్గరే ఆగిపోయింది దీనికి కారణం ఆ పార్టీ వైఎస్ లాంటి వాళ్లను ఎంకరేజ్ చేయడం గతం గత ఇప్పటికైనా అన్ని రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పార్టీలో దారితప్పి ప్రవర్తిస్తున్న వారిని కట్టడి చేయాలి ఇటు పిన్నెల్లిని పోలీసులు సొంతకారులో తీసుకెళ్లడం అన్నది అస్సలు బాగోలేదు ఇంకా పిన్నెల్లి బ్రదర్స్ అంటే పోలీసులు భయపడుతున్నట్లుగానే ఉంది లేదంటే ఆయన పట్ల విశ్వాసం చూపుతున్నారని భావించాలి కూనీలతో పాటు ఎన్నో ఘోరాలు చేయించిన వ్యక్తికి ఇలాంటి గౌరవం ఇవ్వడం ద్వారా సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు ఇక జగన్ డికే శివకుమార్ సంగతి చూద్దాం జగన్ బెంగళూరుకు వెళ్లగానే కాంగ్రెస్ కు దగ్గరవుతున్నాడని సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం చేస్తున్నారు టీడీపీ వాళ్లే ఎక్కువగా ఈ ప్రచారం చేస్తున్నారు మోదీ ప్రధానిగా ఉండగా పక్క చూపులు చూడాల్సిన అవసరం జగన్ కి ఎందుకొస్తుంది సింపుల్ ప్రశ్న కదా మోదీ జగన్ల వ్యవహారం దత్త తండ్రి పుత్రుడు టైపు స్వయంగా విత్త మంత్రి నిర్మలమ్మ చెప్పిన మాటే కదా ఇది సెంట్రల్లో ఓడిపోయేలా ఉన్నామని తెలియడం వల్లే గ్యారంటీగా గెలిచే టీడీపీతో కూటమిగా ఏర్పడ్డారు అందులో కూడా జగన్ ను రాజంపేట అరకు తిరుపతి స్థానాలను బీజేపీ తీసుకుంది నిజానికి ఈ మూడు స్థానాల్లో టీడీపీ పోటీ చేసి ఉంటే గ్యారంటీగా గెలిచి ఉండేది ఒక్క సీటుకు కూడా అర్హత లేని రాష్ట్రంలో ఏకంగా ఆరు సీట్లను బీజేపీ తీసుకుంది మోదీ ఇంత వెసులుబాటిస్తుంటే జగన్ కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తాడు జగన్ కు ఎన్నికలనేవి కేసుల నుంచి రక్షణ కోసం మాత్రమే వైసీపీకి వచ్చిన ముప్పై తొమ్మిది శాతం ఓట్లలో సగమెంటూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంది వాళ్లను కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చేయడానికి జగన్ గనక ఇండియా కూటమిలో చేరితే ఏం జరుగుతుంది దానికి నిజం నిప్పు ఇలా సమాధానం ఇచ్చారు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం అనే సాహసం జగన్ చేయలేదు అలా చేస్తే నాలుగు రోజులు లేటుగా లెక్క పెట్టాల్సిన ఇప్పుడే లెక్కబెట్టాల్సి వస్తుంది అయినా కాంగ్రెస్ తో వెళ్లాల్సిన అవసరం జగన్ కేముంది ఎంతటి మురికినైనా వదలగొట్టే వాషింగ్ మెషిన్ ఢిల్లీలో ఉంది కదా వీడియోలో ఇంకా వీక్షకులు చేసిన మరికొన్ని కామెంట్లను చూద్దాం చింతపల్లి అక్తర్బేగం చేసిన కామెంట్ చూద్దాం అయ్యన్న పాత్రుడు జగన్ గురించి అతను ఓడిపోయాడు చచ్చిపోలేదు అన్నమాట వంద శాతం నిజం అన్ని వ్యవస్థలను కరప్ట్ చేసి డబ్బు దాహమనే గంజాయి మత్తులో ఉన్న అధికారులు పోలీసుల రూపంలో ఇంకా ఇక్కడే ఉన్నాడు జగన్ అసెంబ్లీకి రాకపోతే ఎవరికీ నష్టం లేదు ప్రభుత్వానికి ప్రతిపక్షంగా మనం మీడియా సొంత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు పొరపాట్లను ఎత్తి చూపుతూనే ఉంటారు పులివెందుల ప్రజల బాగోగులిటు చంద్రబాబు చూసుకుంటారు మా ఎమ్మెల్యే కనిపించడం లేదు అని కేసీఆర్ నియోజకవర్గ ప్రజలు ప్రకటనలు వేయడం పోలీసు రిపోర్ట్ ఇవ్వడం లాంటివి చేశారు కదా పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా అదే చేస్తారనిపిస్తోంది అని చింతపల్లి అక్తర్ బేగం వ్యాఖ్యానించారు అపోజిషన్ లీడర్ కావాలన్న దత్తపుత్రుడి కోరికను తీర్చడానికి దత్త తండ్రి రంగంలోకి దిగుతారేమోనన్న ఆందోళన ఉంది బీజేపీకి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పట్ల చిత్తశుద్ధి లేదు మేము చెప్పినట్లు వినకపోతే నిధులు ఇవ్వం అనుమతులు ఇవ్వమని అంటారేమో ఏపీ ప్రజలు వైసీపీని అడ్డు తొలగించుకున్నారు బీజేపీ జనసేనల రూపంలో మాత్రం ముప్పు పొంచే ఉంది రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కోసం చంద్రబాబు సర్దుకుపోక తప్పదు కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి జగన్ రాజకీయాలకే కాదు ఏ పదవికి అర్హుడు కాదు పదేళ్ల కిందటే కటకటాల వెనుక ఉండాల్సిన వాడు వేల కోట్లు దోచుకున్న అవినీతి పరుడు ఎంపీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి పదవులు చేపట్టడం మన దేశ రాజకీయాలు వ్యవస్థల పతనానికి అద్దం పడుతుంది అయ్యన్న పాత్రడు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే ప్రజల తీర్పుకు రాజ్యాంగ స్ఫూర్తికి విలువలకు నైతికతకు విరుద్ధమవుతుంది విచక్షణాధికారంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు మచ్చలేని మహానుభావులకు పది శాతం సీట్లు లేకపోయినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వవచ్చు కానీ జగన్కు మాత్రం అధికారంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం ప్రజాస్వామ్యానికి పాత్ర వేయడమే అవుతుంది తెలుగుదేశం ఓటర్లు వైసీపీపై ఉన్న వ్యతిరేకత వల్ల ఈసారి బీజేపీని ఆదరించారు ఇకపై ఇది జరగదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగై దండుకోవడానికి దొరికేంత వరకు ఏక్నాథ్ షిండే ఆపరేషన్స్ జరగవు రెండు వేల ఇరవై ఏడులో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఆలోపు మహారాష్ట్ర గుజరాత్ ఎన్నికలు జరిగే వరకు ఆపరేషన్ లోటస్ జరిపే దుస్సాహసం చేయరు మోదీకి రాబోయే రెండేళ్లు గడ్డుకాలం కాషాయ దళం శ్రేణులలో మోదీ శాలపై వ్యతిరేకత పెరుగుతుంది అని సూర్యతేజ వ్యాఖ్యానించారు మనది సమాఖ్య దేశం ఫెడరల్ కంట్రీ కాబట్టి అమరావతిని నాశనం చేసే హక్కు మాకుంది అన్నట్లు విధ్వంసానికి పాల్పడ్డారు ఇప్పుడు జగన్కు సంబంధించిన కేసుల్లో సెంట్రల్లో ఉన్న మోదీ ఏం చేస్తాడన్నది పక్కన పెడితే సమాఖ్య విధానంలో రాష్ట్ర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల ద్వారా జగన్కు శిక్ష పడేలా చేయాలి జగన్ నడిపిన మాఫియా సామ్రాజ్యపు ఆనవాళ్లు కూడా మిగలడం రాష్ట్ర క్షేమం దృష్ట్యా మంచిది కాదు చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు పేడ్ మేధావులతో తిమ్మిని బమ్మిని చేయాలని చూశారు ఆ ప్రయత్నాన్ని గట్టిగా తిప్పికొట్టాం అమరావతి ఉద్యమంలో కూడా ఇలాగే చేశారు దాన్ని ధీటుగా ఎదుర్కొన్నాం ఇప్పుడు కూడా మళ్ళీ సాక్షితో పాటు వైసీపీకి వంత పాడేవారని ఎదుర్కోవాలి ప్రజలకు నిజాలు చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన విజయానికి సార్థకత చేకూర్చాలి అని చెట్టినేని పార్వతి వ్యాఖ్యానించారు